Namaste, welcome to YATV. TV. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి బుధవారం నాడు మాయాపూర్ బద్గున ఉమ్మేడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రైస్ కుక్కర్లు మాంసం కూరకు ఓట్లు వేయొద్దని రైస్ కుక్కర్లు నకిలివి అని జాగ్రత్తగా ఉండాలని సూచించారు జీవన్ రెడ్డి వినయ్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం జరిగిందని సామాన్యులు ప్రభుత్వానికి బకాయిలు ఉంటే నేరం చేసినట్లు అధికారులు ప్రవర్తిస్తారని ఎమ్మెల్యే కోట్ల రూపాయల ఆర్టీసీకి బకాయిలు ఉన్నా పట్టించుకోవడం లేదని రెడ్డికి ఓటు వేసిన జీవన్ రెడ్డికి ఓటు వేసినట్లు అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రతి గ్రామంలో ఇండ్ల నిర్మాణం చేసి చూపిస్తానని ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇప్పిస్తానని ఒక్క గింజ తరకు లేకుండా వడ్లను బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు వాడికి మనకేం సంబంధం వాడు మన ప్రాంతం వాడు కాదు వాడు ప్రాంతేతరుడు ఈ నియోజకవర్గంలో పుట్టలేదు వాడు మనకు సబతి కొడుకు చూపిస్తున్నాడు ప్రేమ కన్న తల్లి మీద విషం కక్కుతున్నాడు ఆర్మూర్ నియోజకవర్గం మీద ఆడు సాధించిందల్లా ఒక్కటే ఒక్కటి ఆర్టీసీ భూములను చెరపట్టి వెళ్ళారు బస్ స్టాండ్ కు వెళ్ళారు ఎప్పుడన్నా చప్పు చల్లగా కూర్చున్నారు చూసారు షాపింగ్ మాల్ ఇక చేసిందల్లా ఇదే పదేళ్ళ అల్లా